हाय हेलो नमस्ते वेलकम टू अवर चैनल टीजे क्रिएशंस మా వీడియోస్ చూసిన మీ అందరికీ ఒక విషయం అర్థమై ఉంటుంది. మాకు సీ అంటే ఎంత ఇష్టమో మీ అందరికీ తెలిసే ఉంటుంది. అయితే ఇట్లా షిప్లో వెళ్ళటము లేదా బీచ్లకు వెళ్ళటము ఇట్లాగే కాదు, మేము స్కూబా డైవింగ్ చేసుకుంటూ సీ లోపలికి కూడా వెళ్ళాం. సో ఇవాళ మా వీడియో ఏంటంటే, మేము అండమాన్లో 32 feet అండర్ సీ డైవింగ్కి వెళ్ళిన వీడియోని షేర్ చేయబోతున్నాము. స్కూబా డైవింగ్ అనగానే అందరూ మాకు స్విమ్మింగ్ రాదులే, మేము చేయము అని అనుకుంటారు. బట్ అలా అనుకోకర్లేదు, ఎందుకంటే దీంట్లో 3 categories ఉంటాయి: బిగ్నర్ లెవెల్, మోడరేట్ అండ్ ప్రొఫెషనల్ లెవెల్. బిగ్నర్ లెవెల్ అంటే ఫస్ట్ టైం స్కూబా డైవింగ్ చేసే వాళ్ళ కోసం. ప్రతి ఒక్క పర్సన్కి ఒక సింగిల్ హెల్పర్ ఉంటారన్నమాట. నెక్స్ట్ వన్ మోడరేట్ లెవెల్. మోడరేట్ లెవెల్లో ఇద్దరిద్దరికి ఒక హెల్పర్ ఉంటారు. ప్రొఫెషనల్ లెవెల్ అయితే ఇంకా హెల్పర్ ఎవరు ఉండరు, మనమే డైవ్ చేసుకుంటూ లోపలికి వెళ్ళొచ్చు అన్నమాట. మేము ఈ స్కూబా డైవింగ్ చేయటం ఫస్ట్ టైము, సో బిగినర్ లెవెల్ అన్నమాట. మాకు ఒక్కొక్కరికి ఒక హెల్పర్ ఉన్నారు. ఈ స్కూబా డైవింగ్ నేను, మా హస్బెండ్, మా ఇద్దరు మరుదులు కలిసి చేసాం. మొత్తం 4 వెళ్ళామండి. ఈ స్కూబా డైవింగ్ కోసం మనం ఎక్కడో యూరోప్, ఇండోనేషియా ఇలా వేరే వేరే కంట్రీస్ వెళ్ళక్కర్లేదు, మనకే అండమాన్లో అవైలబుల్గా ఉంది. అండ్ ఇలా మేము బిగినర్ లెవెల్కి వెళ్ళటానికి మాకు ఈచ్ పర్సన్కి 3,500 ఛార్జ్ చేశారు. వీటికి కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా కూడా వాళ్ళే ప్రొవైడ్ చేశారు. స్కూబా డైవింగ్ సూట్, షూస్, ఆక్సిజన్ ట్యాంక్స్, గగుల్స్ అన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేశారు. నాకైతే ఫస్ట్ చాలా భయం అనిపించింది. ఇవన్నీ ఇప్పుడు అవసరమా అని కూడా అనుకున్నాను. నేను ఇట్లా భయపడుతున్నది చూసి వాళ్ళు కొంచెం రిలాక్స్ అవ్వండి మేడం, ఏం పర్లేదు, మేము మీతోనే ఉంటాము, మిమ్మల్ని అయితే అస్సలు వదిలిపెట్టము, మీకేం కాకుండా మళ్ళీ బయటికి తీసుకొచ్చే బాధ్యత మాది అని చెప్పారు. సో కొంచెం ఓకే. అండ్ అట్లాగే ఫస్ట్ మాకు కొన్ని సిగ్నల్స్ కూడా నేర్పించారు. ఆల్ గుడ్ అంటే సూపర్ అన్న సిగ్నేచరు, పైకి వెళ్ళాలంటే థమ్స్అప్, ఇంకా అండర్ వాటర్ వెళ్ళాలంటే థమ్స్ డౌను, ఇట్లా కొన్ని సిగ్నల్స్ కూడా నేర్పించారు. మేము వచ్చి ఇది 32 feet అండర్ సీ వెళ్ళాము. ఇంకా ఎక్స్పీరియన్స్, ఫీలింగ్ విషయానికి వస్తే లైఫ్లో ఒక్కసారన్నా ఇటువంటిది ట్రై చేయాలండి. ఎందుకు అని అంటే దాని లోపలికి వెళ్ళాక అర్థమైంది ఎంత బాగుందంటే, ఎన్ని రకాల ఫిషెస్, అవి వాటి లోకం అన్నమాట. మనం మామూలు బయట చూసే మన ప్రపంచం వేరు, అండర్ వాటర్లో ఫిషెస్ వీటి ప్రపంచం వేరు అన్నమాట. ఎన్ని రకాల ఫిషెస్ ఉన్నాయో, ఎన్ని రకాల వీడ్స్ ఉన్నాయో, చాలా బాగుంది లోపల. ఈ నీమో ఫిష్ ఆడుతున్న వీడ్ చూసారా, దీనికి ఒక పైన చిన్న చిన్న బాల్స్ లాగా ఉన్నాయి కదా, వాటిని టచ్ చేస్తే ఒక చిన్న షాక్ లాగా, స్టాటిక్ అంటాం కదా, అట్లా అనిపిస్తూ ఉంది. మేబీ అందుకేనేమో ఆ ఫిషెస్ అందులో ఎక్కువ ఆడుకుంటూ ఉన్నాయి. ఇలా చూస్తూ మేము అండర్ వాటర్లో చాలా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ అలాగే నేనేమో మెహందీ కూడా పెట్టుకుని వెళ్ళాను. ఈ అండర్ వాటర్లో నుంచి నా మెహందీ ఎంత బాగా కనిపించిందంటే, బయటకు వచ్చాక అరే ఇంత బాగా కనిపించింది, నేను ఇంకా ఫుల్ హ్యాండ్స్ పెట్టుకుని ఉండాల్సింది అని కూడా అనిపించింది. ఈ ఎక్స్పీరియన్స్ ఎంత బాగుందంటే, నేను ఇప్పటికీ మా హస్బెండ్ని అడుగుతాను, ఏమండి ఇంకొకసారి మళ్ళీ వెళ్ళి స్కూబా డైవింగ్ చేద్దామండి అని అడుగుతూ ఉంటాను. అంత బాగుంది, అంత నచ్చిందన్నమాట. అలాగే మేము ఇక్కడ లోపల నుంచి మళ్ళీ బయటికి వచ్చాక మళ్ళీ కావాలంటే వెంటనే కూడా తీసుకెళ్తామన్నారు. బట్ మా వల్ల అయితే అస్సలు అవ్వలేదు, ఎందుకంటే బాడీ ఫుల్గా ఎగ్జాస్ట్ అయిపోయింది. మేము 32 feet అండర్ వాటర్ వరకు వెళ్ళాము. బయటికి వచ్చాక కానీ మాకు ఆ ప్రెషర్ అర్థం అవ్వలేదు. బయటకు వస్తూ ఉంటే చెవులంతా కూడా దిబ్బలు పడినట్టు, అట్లాగే తలంతా కూడా ఒకలాంటి దిమ్ముగా అయిపోయింది.
ఒక హాఫ్ అన్ అవర్ అయితే అక్కడ కూర్చుండిపోయాము. మొత్తం బాడీ అంతా కంప్లీట్ రిలాక్స్ అయ్యేంత వరకు ఆ పక్కనే ఒక రిసార్ట్ లాగా ఉంది, అక్కడే కూర్చుని ఉన్నాము. మేము ఇలా ఒక 40 మినిట్స్ స్కూబా డైవింగ్ చేసాము. ఇలా ఒక ట్రిప్పు ఒక 40 మినిట్స్ చేసినాకే మాకు బాడీ ఇంత ఎగ్జాస్ట్ అయిపోయింది. మాకు హెల్పర్స్గా వచ్చిన వాళ్ళకైతే నెక్స్ట్ బ్యాచ్ కూడా రెడీగా ఉంది, అంటే వాళ్ళు ఇప్పుడు మళ్ళీ వెళ్ళాలన్నమాట. వాళ్ళని చూస్తే ఇంకా వాళ్ళకి ఇది డైలీ రొటీన్ అయిపోయిందేమో అని అనిపించింది. సో ఇదండి ఇవాళ మా స్కూబా డైవింగ్ వీడియో. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాము. నచ్చిందో లేదో కమెంట్ సెక్షన్లో మాకు మెన్షన్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాము. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.